సాగర్ కి ఒక పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అతను తన భార్య పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి మారతాడు. ఈ ఊరు ఎంత అందంగా ఉందో కదమ్మా. చాలా పెద్ద పెద్ద పర్వతాలు, అడవి, మనమేదో టూరిస్ట్ ప్లేస్ కి వచ్చినట్టుగా ఉంది. ఒంటరిగా బయటికి వెళ్లొద్దు, అర్థమైందా? ఏదైనా దెయ్యం నిన్ను పట్టుకెళ్తుంది. నీ సంగతి నువ్వు చూసుకో, నా గురించి ఆలోచించుకో. నీలాగా నేను పిరికిదాన్నేమీ కాదు. రోహన్, మారియా మళ్ళీ గొడవ పట్ట మొదలు పెట్టారా? రేపు మీరు కొత్త స్కూల్కి వెళ్ళాలి. ముందు దాని సంగతి చూడండి. గౌరీ ఇప్పటి వరకు పెద్ద పెద్ద సిటీల్లోనే ఉంది. ఆమెకి అక్కడ ఉండటమే బాగా అలవాటు. ఇంటి పనులు చేసుకోవడంలో ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎవరైనా పని మనిషి దొరికితే బావుండేది. నేనొక్కదాన్నే ఈ పనులన్నీ చేసుకోవడం కష్టంగా ఉంది. బయట నుండి ఎవరో డోర్ నాక్ చేయడం గౌరీ వింటుంది. ఆ, వస్తున్నాను. గౌరీ తలుపులు తెరిచి చూస్తే అక్కడ లక్ష్మి అనే ఆమె నిలబడి ఉంటుంది. నా పేరు లక్ష్మి. మీకెవరైనా పని మనిషి అవసరం ఉంటే చెప్పండి. ఆశ్చర్యంగా ఉందే, నేను పని మనిషి కావాలని అనుకున్నానో లేదో. నాకు పని మనిషి అవసరం. నీకెవరు చెప్పారు? నాకెవరూ చెప్పలేదు. రాత్రి మీరిక్కడికి రావడం నేను చూశాను. నాకు అర్థమైంది. సిటీ నుండి మీరిక్కడ ఉండేందుకు వచ్చారని, మీకు పని మనిషి అవసరం ఉంటుందని. అవును, అవసరం ఉంది. ఈ రోజు నుండే నువ్వు నా దగ్గర పనిలో చేరిపోవచ్చు. కిచెన్ ఎటువైపుంది? ఓ సారీ, నేనే మర్చిపోయాను. కొత్త ఇల్లు కదా, సరిగా గుర్తుండటం లేదు. ఈ విషయం ఏమికెలా తెలుసు? కిచెన్ ఎడం వైపు ఉంటుందని. ఇదిగో లక్ష్మి, కిచెన్ ఎడం వైపు ఉందని నీకెలా తెలుసు? కొన్ని సంవత్సరాల కింద ఈ ఇంట్లో ఒక సారుండి వెళ్ళాడు. అప్పుడు వాళ్ల దగ్గర నేను పనిచేసేదాన్ని. అందుకే నాకు ఈ ఇంటి గురించి మొత్తం తెలుసు. అయితే మంచిదే. ముందు ఇద్దరం కలిసి ఇల్లు క్లీన్ చేద్దాం. నువ్వు అప్పటి వరకు గిన్నెలు కడుగుతూ ఉండు, నేనిప్పుడే వస్తాను. ఒక నిమిషం తర్వాత కిచెన్ లోకి వచ్చిన గౌరీ అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది. అప్పటికే లక్ష్మి మొత్తం గిన్నెలు మెరిసేలా కడిగి పెడుతుంది. ఇంత తొందరగా గిన్నెలన్నీ కడిగేశావా? ఏ పనైనా నేను ఇలాగే ఫాస్ట్గా చేస్తాను. రాత్రి మరియా తన బెడ్ మీద కూర్చుని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రక్తం అంటిన ఒక కత్తి ఎక్కడ్నుంచో కింద పడుతుంది. మరియా బెడ్ మీద నుండి దిగి బెడ్ కింద చూస్తుంది. ఆమెకి బెడ్ కింద లక్ష్మి శవం కనిపిస్తుంది. మరియా అరుపులు విని సాగర్, గౌరీ ఆమె గది దగ్గరికి వస్తారు. మరియా తన గది బయట నిలబడి ఉంటుంది. ఏమైంది మరియా, ఏమైంది? నా బెడ్ కింద ఎవరితో శవం ఉంది. సాగర్, గౌరీ వెళ్లి మరియా బెడ్ కింద చూస్తారు. ఇక్కడేం లేదు మరియా, కొత్త చోటు కదా, అందుకే నువ్వు భయపడి ఉండుంటావు. పద, మాతో పడుకుందువు గాని. ఒకరోజు రోహన్ స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో లక్ష్మి తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఆంటీ, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు ఒక ఆమ్లెట్ చేసి ఇవ్వరా ప్లీజ్? అలాగే, నువ్వు నీ గదిలోకి వెళ్ళు, నేను చేసుకొని వస్తాను. రక్తం కారుతున్న తన తలని ఒక ప్లేట్లో పెట్టుకుని తన గదిలోకి వస్తున్న లక్ష్మిని రోహన్ చూస్తాడు. అమ్మా! కాసేపు అయ్యాక గౌరీ మార్కెట్ నుండి ఇంటికొస్తుంది. ఎక్కడున్నావు రోహన్? పద, షాపింగ్కి వెళ్దాం. రోహన్ నుండి ఏ సమాధానము రాకపోయేసరికి గౌరీ అతని గదిలోకి వెళ్తుంది. రోహన్ నేల మీద స్పృహ లేకుండా పడి ఉంటాడు. అతని నుదుటి మీద గాయమై ఉంటుంది. వెంటనే గౌరీ రోహన్ ని కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. బహుశా బెడ్ మీద నుంచి కింద పడిపోయాడు అనుకుంటాను. అందుకే నుదుటి మీద దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. ఓరి భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతోంది? సాగర్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు బయట ఆడుకుంటున్నారండి. సాగర్ గౌరీని ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. చాలా రోజుల తర్వాత ఇంట్లో నువ్వు ఒంటరిగా దొరికావు నాకు. ఆమె గౌరీ రూపంలో ఉన్న లక్ష్మి అని సాగర్ గ్రహించలేకపోతాడు. నిజమైన గౌరీ హాస్పిటల్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది. దారిలో ఆమెని మరొక అమ్మాయి కలుస్తుంది. ఏమైంది? కొద్దిసేపటి క్రితం మీరు మీ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళని చూశాను. ఆ, అవును. మేము కొద్ది రోజుల క్రితమే ఇంట్లోకి వచ్చాం. మా ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. పిల్లలు భయపడుతున్నారు. మా అబ్బాయి రోహన్కి ఈరోజు పెద్ద దెబ్బ తగిలింది. మీరు ఇక్కడికి దగ్గరలోనే ఉంటారా? అవును, ఆ ఇల్లు చూస్తున్నారు కదా, అది మా ఇల్లే. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, నా భర్త, మా ఇద్దరు పిల్లలు, ఇంకా ఒక పని మనిషిని పెట్టుకున్నాం, లక్ష్మి. బహుశా తను మీకు తెలిసే ఉండొచ్చు. లక్ష్మి? అవును, లక్ష్మి. అదే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కానీ లక్ష్మి 20 ఏళ్ల కింద చనిపోయింది కదా. 20 ఏళ్ల కింద ఈ ఇంట్లో ఒక ఆఫీసర్ ఉండేవాడు.
ఆయన రోజూ తన భార్యతో గొడవ పెట్టుకునేవాడు. లక్ష్మి వాళ్ల దగ్గర పనిచేస్తూ ఉండేది. లక్ష్మి ఆ ఆఫీసర్ని ప్రేమించింది. బహుశా ఆయన లక్ష్మిని ప్రేమించాడనుకుంటా. ఈ విషయం ఆయన భార్యకి తెలిసి ఒకరోజు లక్ష్మిని చంపేసింది. లక్ష్మి బీదరికం కారణంగా ఎవరూ ఆమె గురించి మాట్లాడలేదు. ఆమె ఆత్మ ఇప్పటికీ కూడా ఆ ఇంట్లోనే తిరుగుతుంది. అదే ఇంట్లో మీరుంటున్నారు. గౌరీ తన ఇంటి వైపు పరిగెడుతుంది. సాగర్ తీవ్రమైన గాయాలతో బాధపడుతూ బయటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి పారిపో, లోపల ఒక దెయ్యం ఉంది, అది నీ రూపంలో ఉంది, తన్ను చంపినంత పనిచేసింది, చాలా కష్టపడి తప్పించుకున్నాను, పారిపో ఇక్కడ నుంచి, పారిపో. సాగర్ తన భార్య పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి దూరంగా వెళ్లిపోతాడు. వెళ్లే ముందు ఒక పోస్టర్ మీద ఈ ఇంట్లో లక్ష్మి ఆత్మ ఉంటుంది, దయచేసి లోపలికి ఎవరూ వెళ్లొద్దు అని రాసి ఆ ఇంటి గేట్కి కడతాడు. ఈ సంఘటన 1995లో జరిగింది. కిషన్ నగర్ అనే పట్టణంలో సేట్ రమణ్ లాల్ అనే పెద్ద పేరున్న వ్యాపారవేత్త ఉండేవారు. ఆయనకి ఒక గాజులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఫ్యాక్టరీలో ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవారు. అదే ఫ్యాక్టరీలో వీణ అనే అమ్మాయి కూడా పనిచేస్తూ ఉండేది. వీణాకి ప్రతిరోజూ ఎవరో ఒకరితో గొడవ జరుగుతూనే ఉండేది. ఆమెది చాలా విచిత్రమైన స్వభావం. ఒకరోజు సేట్ రమణ్ లాల్ వీణని తన గదికి పిలుస్తాడు. రమణ్ లాల్ చాలా కోపంతో వీణ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే వీణ అతని గదిలోకొస్తుంది. చెప్పండి సార్, ఎందుకో పిలిచారట? అవును వీణ, నేను విన్నది నిజమేనా? నువ్వు మన ఫ్యాక్టరీలో తయారయ్యే గాజుల డిజైన్ మన కాంపిటీటర్ మహేష్ ఫ్యాక్టరీ వాళ్ళకి చేరవేశావంట? సార్, ఎవరో మీకు అబద్ధం చెప్పారు నా మీద. నేను అలాంటి పని చెయ్యలేదు. మీరే చెప్పండి, నేను అలా చేస్తానని మీరు అనుకుంటున్నారా? ఓకే, నువ్వు చేయలేదంటున్నావు, కానీ సీమ కూడా ఏదో చెప్పాలనుకుంటుంది. సీమ అనుకున్నాను, ఇది తప్పకుండా నా మీద కంప్లైంట్ చేస్తుంది అని. అప్పుడే గదిలోకి సీమ కూడా వస్తుంది. నువ్వు చెప్పు సీమ, ఏం చూసావు నువ్వు? సార్, నేను చాలా రోజుల నుంచి వీణని గమనిస్తున్నాను. తన ఫ్యాక్టరీలో నుండి కొన్ని గాజుల శాంపిల్స్ ని ఎత్తుకెళ్లేది. ఒకరోజు నేను ఆమెని ఫాలో అయ్యాను. అప్పుడు ఆమె మహేష్ ఫ్యాక్టరీలోకి వెళ్లి ఎవరికో ఆ శాంపిల్స్ ని ఇవ్వడం నేను చూశాను. అది విన్న వీణ చాలా భయపడిపోతుంది. నిన్ను కాపాడుకునేందుకు ఇంకా నీ దగ్గర ఏమైనా అబద్ధాలున్నాయా? సార్, నన్ను క్షమించండి, ఇక నుండి నేను అలాంటి పనులు చెయ్యను. లేదు, నువ్వు నమ్మక ద్రోహం చేశావు. వీణ నిన్ను నేను పోలీసులకు అప్పగిస్తాను. పోలీసులు ఫ్యాక్టరీలోకి వస్తారు. వీణ చేతులకు సంకెళ్లు వేయబోతూ ఉండగా పోలీసులను నెట్టేసి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అక్కడే ఉన్న సీమ కూడా వీణాని వెంబడిస్తుంది. పారిపోతూ ఉండగా గట్టిగా ఆమె మెడను పట్టుకుంటుంది. నన్ను వదిలే సీమ, లేకపోతే నీ అంతు చూస్తాను, వదిలే నన్ను. పోలీసులు పరిగెత్తుకుంటూ సీమ వీణాల దగ్గరికి వస్తారు. వీణాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. వీణ పోలీసులతో వెళ్తూ కోపంగా సీమ రమణ్ల వైపు చూస్తూ ఇలా అంటుంది. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను, మీ మీద పగ తీర్చుకోకుండా వదలన్నసలు. తర్వాత చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సాయంత్రం సీమ రమణ్ గదిలోకి వచ్చి ఇలా అంటుంది. సార్, మీకు తెలుసా, వీణ జైలు నుండి పారిపోయింది. నువ్వు చెప్పేది నిజమా సీమ? ఇదంతా అదే గదిలో ఉన్న ఒక దయ్యం చూస్తూ ఉంటుంది. నిజమే సార్, నేను విన్నది ఏంటంటే పోలీసుల నుండి తప్పించుకోబోయి ఆమె ఒక బావిలో పడిపోయిందట. అప్పటినుండి ఆమె కనిపించట్లేదట. బహుశా చనిపోయింటుంది. పద, వెళ్ళి మన పని చేసుకుందాం. సీమ, ఫ్యాక్టరీలో విజయ్ దగ్గరకు వెళ్ళి ఈరోజు ఎంత ప్రొడక్షన్ వచ్చిందో దానికి సంబంధించిన ఫైల్స్ తీసుకురా. ఓకే సార్. ఇదంతా అక్కడే ఉన్న దెయ్యం చూసి సీమాని ఫాలో అవుతుంది. సీమ ఫ్యాక్టరీ వైపు వెళ్తూ ఉంటుంది. ఆఫీస్కి ఫ్యాక్టరీకి మధ్య కొన్ని మీటర్ల దూరం ఉంటుంది. సీమ మరికొంచెం ముందుకు వెళ్లాక ఒక నల్లపిల్లి ఆమె ముందు నుండి వెళ్తుంది. బాబోయ్, ఈ నల్లపిల్లిని చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. సీమ మళ్లీ నడవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆమెకు తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. సీమ వెనక్కి చూసినా ఎవ్వరూ కనిపించరు. ఎవరది? సీమ అలాగే భయపడుతూ ముందుకు చూస్తుంది. ఒక్కసారిగా చీకటి పడిపోతుంది. వేడివేడి గాలులు వేస్తాయి. ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోతుంది. వేడి గాలుల కారణంగా ఆమె కళ్ళు కూడా తెరవలేకపోతుంది. అప్పుడే ఆమె కొన్ని మాటలను వింటుంది. ఎలా ఉన్నావు సీమ? సీమ కళ్ళు తెరిచి చూసేసరికి పూర్తిగా ఆశ్చర్యపోతుంది. దెయ్యంగా మారిన వీణ గాలిలో ఎగురుతూ సీమ దగ్గరికి వస్తుంది. వీణా,
నువ్వా? అవును, నేనే. నువ్వు ఏమనుకున్నావు? నేను చనిపోతానా? తర్వాత హాయిగా మీరు బ్రతుకుదామనుకున్నారా? నిన్ను కూడా చంపేస్తాను. నేను ఈ ఫ్యాక్టరీని నేలమట్టం చేసేస్తాను. సీమ చాలా భయపడిపోతుంది. పరిగెత్తుకుంటూ రమణ్ దగ్గరికి వస్తుంది. ఏమైంది సీమ? ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? అది వీణ మళ్ళీ వచ్చింది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆమె చనిపోయింది కదా. నేను నిజం చెప్తున్నాను సార్. నేను నా కళ్ళతో ఆమెను చూశాను. తను చాలా భయంకరంగా ఉంది. మనందరిని చంపేస్తుంది. మనం ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి. అలాగే, పద వెళ్దాం. నేను ఫ్యాక్టరీలో ఉన్న అందరినీ వెళ్ళిపోమని చెప్తాను. రమణ్ ఫోన్ చేయబోతూ ఉండగా హఠాత్తుగా అతని గదిలో లైట్స్ అన్ని వస్తూ పోతూ ఉంటాయి. సార్, మనం తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. సీమ రమణ్ గదిలో నుండి బయటికి రాగానే ఆఫీస్ గేటు మూసుకుపోతుంది. అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న గార్డ్ కనిపిస్తాడు. భయంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఏమైంది, భయపడ్డారా? దయ్యంగా మారిన వీణ వాళ్ల ముందు పెద్ద గోడలాగా నిలబడుతుంది. వీణ, నీకేదైతే జరిగిందో దానికి పూర్తిగా నువ్వే బాధ్యురాలివి. నువ్వు నాకు చెప్తున్నావా ఎవరు బాధ్యులో ఎవరు కారో? ఒకప్పుడు నువ్వు నాకు యజమానివి, ఇప్పుడు నువ్వొక సామాన్యమైన మనిషివి. నేను తలుచుకుంటే నిన్ను చిటికెలో చంపేయగలను. రమణ్ పారిపోతూ ఉంటాడు. వీణ తన కళ్ళల్లో నుండి మంటల్ని సృష్టించి రమణ్ణి బూడిద చేసేస్తుంది. రమణ్ ఆ మంటల్లో కాలిపోయి చనిపోతాడు. అదంతా చూసిన సీమ భయంతో వణికిపోతుంది. నన్ను క్షమించు ప్లీజ్, నన్ను వదిలే. వీణ తన కుడి చేతిని పెద్దదిగా చేసి సీమ మెడ పట్టుకుని గాల్లోకి లేపుతుంది. సీమాకి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. నా మీదే కంప్లైంట్ చేస్తావా నువ్వు? ఇదంతా నీ వల్లే జరుగుతోంది. నువ్వు చావక తప్పదు. వీణ సీమ గొంతు నలుపుతూ ఉంటుంది. కొద్ది సమయంలోనే సీమ చనిపోతుంది. దయ్యంగా మారిన వీణని చూసి ఫ్యాక్టరీలో అందరూ పని వదిలేసి అక్కడ్నుంచి పారిపోతారు. తర్వాత ఆ ఫ్యాక్టరీ పాడుబడిపోతుంది.